హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి 16వ విడత కోసం అయితే సో ఎంతోమంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఎప్పుడు విడుదల చేస్తారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి లేటెస్ట్గా మనకు డేట్స్ అనేవి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ 16వ విడత అమౌంట్ అనేది ఈ ఫిబ్రవరి మంత్లోనే రిలీజ్ చేయబోతున్నారు. డేట్స్ ఎప్పుడు అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి వరుసగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15 విడతల అమౌంట్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. సో డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకైతే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 16వ విడత అమౌంట్ కోసం అయితే సో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి సో లేటెస్ట్గా మన వరకు వచ్చిన అప్డేట్ ఏమంటే, సో మనకు 10th ఫిబ్రవరి వరకే మనకు ఈకేవైసీ ప్రాసెస్ అనేది లాస్ట్ డేట్ అనేది వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో ఇదైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరైతే సో ఈ ఫిబ్రవరి మంత్ 10th లోపు అయితే ఈ కేవైసీ ప్రతి ఒక్కరైతే కంప్లీట్ అయితే చేసుకునేయండి. సో ఇన్ కేస్ కంప్లీట్ చేసుకోకుంటే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు సో ఈ 16వ విడత అని అయితే చాలామందిలో అయితే డౌట్ అయితే ఉంది. సో చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ 16వ విడత అమౌంట్ కోసం అయితే. సో మనకు వచ్చిన అప్డేట్ ఏమంటే, సో ఇవాళ మార్నింగ్ అయితే సో 15th ఫిబ్రవరి అయితే మనకు సో పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి 16వ విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు అనే అప్డేట్ అయితే వచ్చింది. సో దయచేసి మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పేది ఏమంటే, సో ఇన్ టైంలోనే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది వెంటనే కంప్లీట్ అయితే చేసుకునేయండి. సో ఇంకా చేసుకోకుంటే